निर्मल जिल्ला इक्कड गत 2019 संवत्सरं हास्टल स्टार्ट अवडं जरिगिंदि एक्चुअल गा इदि हास्टल अनि माकु चेप्पले मामूलुगा ఒక హౌస్ లాగానే కట్టుకున్నారని చెప్పడం జరిగింది మేము ఈ కాలనీ వాసులందరం కూడా గత 4 5 సంవత్సరాల నుంచి ఎంత సఫర్ అవుతున్నాం అంటే వాటర్ మొత్తం కూడా ఎలర్జీ అయ్యి స్కిన్ ఎలర్జీ వస్తుంది డెంగ్యూ వస్తుంది అధికారులు వచ్చినా గానీ తూతూ మంత్రంగా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప మా యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవడం లేదు దయతలచి ఇప్పుడైనా కూడా మా కాలనీ మేము డిమాండ్ ఏందంటే ఎట్టి పరిస్థితుల కూడా హాస్టల్ ఉండకుండా తగు ఇమిడియట్ గా చర్యలు తీసుకోవాలని కాలనీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఫైనల్ ఇక్కడ మా ఫైనల్ డిమాండ్ ఇక్కడ హాస్టల్ అనేది ఉండకూడదు ఇది మా యొక్క కాలనీ యొక్క సమస్య సార్ దాని మీద మీరు కలెక్టర్ గారు గాని కమిషనర్ గారు గాని ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోవాలని మేము సవినయంగా మీ అందరి తరపున వేడుకుంటున్నాం మరి నిర్మల్ అండి ఈ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ ఉంది దాని వెనకాల ఉంటున్న కాలనీ మెంబర్ మేము తేదీ 19 లో స్టార్ట్ అయింది హాస్టల్ రెసిడెన్షియల్ అని చెప్పేసని మాకు ఓనర్ చెప్పిండు కమర్షియల్ బిల్డింగ్ కూడా కాదు సరే హాస్టల్ వస్తాయని చెప్పేసనే మేము అప్పుడున్న కలెక్టర్కి 19లోనే కంప్లైంట్ చేసినాం మాకు ఇక్కడ కాలనీలో హాస్టల్ వద్దని సరే తీసుకొచ్చి పెట్టిండ్రు కమిషనర్లకి కలెక్టర్లకి అప్పుడు చెప్తూనే ఉన్నాం 200 మంది కూడా సరిపోని ఈ బిల్డింగ్లో 650 మంది ఉంటున్నారు దాని నుంచి వచ్చిన డ్రైనేజ్ వాటర్ అంతా మా కాలనీలోనే ఉంటున్నది అందరు సిక్ అయిపోతున్నారు వచ్చిన కమిషనర్లకి కలెక్టర్లకి మినిస్టర్కి ఎంతమందికి చెప్పినా కూడా ఎవరేం పట్టించుకుంటలేరు ఏ సొల్యూషన్ చూపిస్తలేరు ఆ డ్రైనేజ్ వాటర్ అంతా ఇళ్ల మధ్యలోనే ఉంటున్నాయి ఉండడానికి కూడా వీలు లేకుండా ఉన్నది గలీజుగా వాసన అయితే మొత్తం ఎవరికి కూడా బోర్ నీళ్ళు వాడుకోవడానికి లేవు అందరూ బయట నుంచి కొనుకొచ్చుకొని వాడుతున్నారు ఈవెన్ బ్రష్ చేసుకోవడానికి కూడా బయట నీళ్ళు తెచ్చుకొని వాడుతున్నారు ఓనర్ అయితే ఏం పట్టించుకుంటాడు మీరు ఏమైనా వేసుకోవాలనుకున్నా ఏం చెప్పుకోవాలనుకున్నా కలెక్టర్కు కమిషనర్కు చెప్పుకోండి కానీ మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు నేను ట్యాక్సీ కడుతున్నా సంవత్సరానికి 150 మున్సిపల్కి ట్యాక్సీ కడుతున్నా మీరు ఏం చేయాలనుకున్నా ఏం చెప్పాలనుకున్నా మీరు ఆఫీస్లో వచ్చి చెప్పుకొని నన్ను అడగకున్నానని చెప్తున్నారు ఎంత రెక్లెస్గా ఉంటున్నారంటే ఆఫీసర్స్ కానీ బిల్డింగ్ ఓనర్ కానీ అసలు కనీసం మేము మనుషులన్న గుర్తింపు కూడా వాళ్ళకి లేదు ధర్నాలు చేసినాము ఆఫీస్కి వెళ్ళినాము 2020 నుంచి ఇప్పటి వరకు ప్రతి వారం ప్రజామండల కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం ఎవరు కూడా వస్తున్నారు అలా చేస్తాం అని అంటున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కమిషనర్లు మారినా కలెక్టర్లు మారినా మా ప్రాబ్లం అయితే సాల్వ్ అయితేనే లేదు సార్ ఇక్కడ నుంచి కాలనీ మెంబర్స్ డిమాండ్ ఏంటంటే ఇక్కడ నుంచి హాస్టల్ షిఫ్ట్ చేయాలి రాకముందే వద్దని చెప్పినాం అయినా తీసుకొచ్చి పెట్టిండు వచ్చినప్పటి నుండి మాకు వద్దు వద్దని చెప్తున్నాం షిఫ్టింగ్ షిఫ్టింగ్ అంటే కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఏదో ఒకటి చెప్తున్నారో వెళ్ళిపోతున్నారు షిఫ్ట్ చేస్తేనే మా కాలనీ కొంచెం ఏమైనా డెవలప్ అయితే మా ఆరోగ్యాలు ఏమైనా బాగుపడితే మేము ఏమైనా బతకగలుగుతాం లేకపోతే మా పరిస్థితులు అంతే